రాబోవు మున్సిపల్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండాను ఎగరవేయడానికి ఆయా పట్టణాల్లో ఉన్నటువంటి ప్రజలను చైతన్యపరుస్తూ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు వేములవాడ పట్టణంలో ఈరోజు జెండా పండగ, జెండా ఎగరవేసే కార్యక్రమాన్ని వాడవాడకు కాంగ్రెస్ పార్టీ అనేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు వేములవాడ పట్టణ అధ్యక్షుడు, వేములవాడ పట్టణ నాయకుల సమక్షంలో జెండాను ఎగరవేసి ప్రారంభం చేయడం జరిగింది. ఈ సందర్భంగా మేము వేములవాడ మున్సిపాలిటీ పట్టణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. విజ్ఞులు బాగా ఆలోచన చేసి మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఆలోచన చేయండి, వేములవాడ పట్టణంలో అధికారంలోకి వచ్చినటువంటి ఇక్కడ పాలకులు కానీ ప్రభుత్వం కానీ చెప్పేది ఒకటి, చేసేది ఒకటి, మసిపూసి మారడికే చేసినట్టుగా ఎన్నికలప్పుడే భూమి పూజలు, ఎన్నికలప్పుడే హామీలు, ఎన్నికలప్పుడే కోట్లాది రూపాయలతోటి వేరే పట్టణ అభివృద్ధి పథకం తీసుకుపోతామని ఇచ్చినటువంటి హామీలు ఈరోజు నీటి మూటలైనవి, నీటి మీద రాత్రులైనవి అవునా కాదా వేరే పట్టణ ప్రజలు గమనించమని కోరుతా ఉన్నాం. వేములవాడ మూలవాగు రాజన్న దక్షిణ కాశీగా పేరుగాల్చిన రాజన్న సన్నిధికి వచ్చిన భక్తులకు తిప్పాపూర్ బస్టాండ్లో దిగగానే ముక్కు మూసుకొని ఈరోజు మురికి కాలువలా మారింది, మూలవాగు మూసి నదిలా మారింది. ఇదే అభివృద్ధిని అడుగుతా ఉన్నాం. 400 కోట్లతో 2015 జూన్లో దేవాలయ అభివృద్ధి అన్నారు. వేములవాడ పట్టణ ప్రజలు ప్రతినిత్యం ఆ రాజ్యాన్ని దర్శించుకుంటారు. తెలంగాణ రాకెంటి ముందున్న దేవాలయం అదే యథావిధిగా ఉందా లేదా ఆలోచన చేయమంటున్నాం. చెరువును పూడ్చిండ్రు అభివృద్ధి పేరిట ఈరోజు మంచినీళ్ళకి ఇబ్బంది ఉంది, త్రాగడానికి ఇబ్బంది ఉంది. ఎండాకాలంలో 200 రూపాయలు వెచ్చించే డ్రమ్ముల ద్వారా నీళ్లు కొనుక్కున్న పరిస్థితి బాగున్నా కదా ఆలోచన చేయండి. మిషన్ బగిరత నీళ్లు ఇబ్బందిని ఓటు అడగన్నాడు ఇక్కడ ఎమ్మెల్యే అయితే. 42 కోట్లు మంజూరు కాబట్టి 2017లో అగ్రిమెంట్ కూడా పూర్తయింది. మరి ఏమి జరిగిందో తెలియదు, కాంట్రాక్టర్ పనిచేయడానికి భయపడుతున్న పరిస్థితి.